ஓஹி கல்வரி சந்தேஷம் மகிமோன்னதுனி சங்கல்பம் ஊஹின்சினந்தலோ சஃலத்தனிச்சே மகிம காபரி சந்தேஷம் இஹ பரமுலனு ஏகமு சேசே தஹின்சு அக்னி சந்தேஷம் ரோஹி கல்வரி சந்தேஷம். దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన రోహి కల్వరి సందేశ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి దేవుడు కృప చూపాడు. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. ఈ వర్తమానాలు మిమ్మల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తున్నాయని, మీరు చేసే ఫోన్ కాల్స్ని బట్టి మేమెంతగానో సంతోషిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం. అందును బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, చూడండి, ఈరోజు మన అంశభాగము ఇవి ఏమాత్రము. ఏంటండి ఇవి ఏమాత్రము? చూడండి, యోహాను సువార్త 6:1-14 దాకా మనం ధ్యానించుకుంటే ఈ యొక్క అంశాన్ని, యొక్క సారాంశాన్ని లేక వృత్తాంతాన్ని మనం తెలుసుకోగలుగుతాం. దయగురించి అందరూ తల్లలోంచి కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు సాగుదాం. నాతో పాటు మీ అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మరి కూర్చోగలిగిన అందరూ, మోహరించగలిగిన వాళ్ళు మోహరించండి, ప్రార్థన చేసుకుందాం. ముందుకు రాగలను కొంచెం టీవీ దగ్గరికి రావాలి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మా యేసు స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీ నమ్మదగిన పాదములకు స్తోత్రం. చేరువచ్చిన మా ప్రియ వీక్షక కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మహాకృపలో ఈ రీతిగా మరొకసారి మా పురులను దర్శించడానికి మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ దిన పాఠ్యాంశాన్ని నాయన లేక అంశభాగాన్ని మీరు దీవించమని, అల్పునన్ను నీ ఆత్మతో నింపమని, నాకు మీరు బోరగా ఉండమని, చేరొచ్చిన మా ప్రియులందరికీ వినే చెవి గ్రహించే మనసు అనుగ్రహించమని, ముందున్న కార్యం మీ నా మహిమార్థం జరిగించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నాతో పాటు ఆమేన్ చెప్పిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 6:1, బైబుల్ ఉన్న వారందరూ మీ బైబుల్ను ఒకసారి తీసుకోండి. మరి యోహాను సువార్త 6:1-14 దాకా చూస్తే ప్రియులారా, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాన్ని మనం చూస్తాం, ఒక మహా అద్భుతాన్ని మనం చూస్తాం. ప్రియులారా, ప్రభు వారు మరి ఆ యొక్క అరణ్యంలో ఆ యొక్క మరి ఆయన మీటింగ్ ముగించుకొని, తన యొక్క ప్రార్థనను ముగించుకొని, ప్రియులారా, శిష్యులైనటువంటి వారిని పిలిచి, మరి ముఖ్యంగా ఫిలిప్పును పిలిచి, వీరికి ఏదైనా వడ్డించండి లేక రొట్టెలు తెప్పించండి, వీరి కొరకు ఆహారానికి, తినుటకు ఆహారానికి లేక తినుటకు ఆ యొక్క రొట్టెలను తెప్పించమని చెప్పినప్పుడు ఫిలిప్ అంటాడు, ఇంతమందికి జన సమూహం విస్తారంగా ఉంటారు, అనేక మంది అశేష జనం వచ్చాడు పిల్లరా. ఎందుకంటే ఆ యొక్క జనసమూహాన్ని చూసి, గుంపులు గుంపులుగా జనం రావడాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఇంతమందికి ఎక్కడ దొరుకుతాయి రొట్టెలు, ఎవరు చేస్తారు, కనీసం 200 దేనారాలు కావాలని పిలుపు అంటాడు. వారు అవిశ్వాసంతో, ఇంతమందికి కష్టం అనేటువంటి ఆ ఫీలింగ్ను కలిగి ఉంటారు. తద్వారా వారు దొరకవు అని చెప్పారు. ప్రియులారా గమనించండి, అదేవిధంగా ఆనాటి ఆ యొక్క మీటింగ్కు, ఆ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనకు మరి ఒక చిన్న బాలుడు కూడా వస్తాడు. ఆ యొక్క బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటాయి. ప్రియులారా, వాటిని విశ్వాసముతో ప్రభువు దగ్గరికి తెచ్చి ఇస్తాడు. ఆంద్రేయ చేతులు పెట్టినప్పుడు ఆంద్రేయ తీసుకెళ్ళి ప్రభువుకి ఇస్తాడు. ప్రభు వాటిని ఆశీర్వదించి ప్రార్థించి, ఇదిగో వీటిని విరిచి వడ్డించమంటాడు. ప్రియులారా గమనించండి, జనరల్గా మానవులమైన మనం ఎలా ఉంటామంటే, నిజంగా లోకానుసరంగా ఆలోచిస్తాం. మన ఆలోచనలు చాలా సంకుచితంగా ఉంటాయి, చాలా పరిమితితో కూడి ఉంటాయి. ప్రియులారా గమనించండి, మరి మనము చాలా మరి పరిస్థితుల వైపు చూస్తాం. ఆనాటి ప్రభు శిష్యులు కూడా, పిలుపు కావచ్చు, ఆంధ్రే కావచ్చు, మిగతా 12 ఎవరైనా కావచ్చు, ప్రియులారా, వారందరూ కూడా
జనము వైపు చూశారు, జన సమూహం వైపు చూశారు. ఓ, ఇంతమందికి రొట్టెలు దొరకవు అనుకున్నారు, కనీసం 200 దేనారాలు కావాలని పిలుపు ఒక అడుగు ముందుకేసి ప్రభుతో అంటాడు. ప్రియులారా గమనించండి, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి మరి సమయంలో ఒక చిన్న బాలుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెలను, చేపలను ప్రభువుకు విశ్వాసంతో ఇస్తాడు. ప్రియులారా నిజంగా చూడండి ఎంత విశ్వాసము. దేవుడు అంటాడు మనము కూడా ఆయనలాగా ఆలోచించాలని, ఆయనలాంటి నిశ్చయతను, నిగ్రహశక్తిని, విశ్వాసాన్ని, అలాంటి బలాన్ని, అలాంటి ఆలోచనను, అలాంటి ప్రార్థనా జీవితం, అలాంటి నీతి జీవితం, అలాంటి భక్తి జీవితం, అలాంటి యథార్థ జీవితం, అలాంటి నమ్మకమైన జీవితం, అలాంటి పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం. ప్రియులారా ఆయనలాగా మనం ఉండాలని, ఆయన పోలిక చొప్పున జీవించాలని, ఆయన గుణగణాలను కలిగి, ఆయనలాంటి ఆలోచనలు కలిగి క్రైస్తవులు, విశ్వాసులు వారి యొక్క వ్యక్తిగత మనుగడను కొనసాగింప చేయాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. ప్రియులారా ఎంత ప్రేమ కలిగిన దేవుడు వారికి మరి తింటక ఏదైనా వడ్డించమంటాడు. ప్రియులారా వారి కొరకు ఏదైనా రొట్టెలు తెమ్మని తెప్పిమంటాడు. ప్రియులారా గమనించండి, అయితే పరిస్థితుల వైపు చూసినటువంటి పిలుపు, ఆయన మంచి లెక్కలు మాస్టర్ అంట ప్రియులారా, ఆయన మంచి గణాంక శాస్త్రవేత్త అంట ప్రియులారా గమనించండి, ఆయన అన్ని లెక్కలేసి ఇది ఇంతమందికి కనీసం విని కావాలని చెప్పేసి ఆయన ప్రభువుకు చెప్తాడు. ప్రియులారా గమనించండి, అయితే ఎప్పుడైతే ఈ చిన్న బాలుడు ఆంద్రే చేతిలో తన దగ్గర ఉన్నవి పెడితే ప్రభు వాటిని ఆశీర్వదించినప్పుడు ప్రభు అంటాడు ప్రియులారా మొట్టమొదట మరి మనము చూస్తాం ప్రియులారా, ఆయన అంటాడు వారిని కూర్చుండబెట్టుడి. ప్రియులారా ఎప్పుడైతే వారిని కూర్చుండబెట్టమంటాడో వారందరిని వరుసగా కూర్చోబెట్టడం, అంటే దేవుని యొక్క నమ్మకం ఏంటంటే వారందరికీ సరిపోతుంది, సరిపడే ఆహారం ఉందని, సరిపడే రొట్టెలు ఉన్నాయని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వారందరినీ కూర్చోబెట్టమంటాడు. అంటే ప్రియులారా వారిని కూర్చోబెట్టమంటే అనగా వారందరికీ వడ్డించడం ఉందని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. రెండవదిగా ప్రియులారా మనం చూస్తే మరి వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించమంటాడు. ప్రియులారా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించమంటాడు, అంటే వారందరూ కడుపు నిండా తినాలని, చాలినంత తీసుకోవాలని, మంచిగా భోజనం చేయాలి లేక తినాలి అని దేవుని యొక్క ఉద్దేశమే. అందుకే వారందరికీ చాలిన మట్టుకు వడ్డించమంటాడు. మూడవదిగా చూస్తే ప్రియులారా తిని తృప్తి పొందినంతగా వాటికి కావలసినంత పెట్టమంటాడు. తిని తృప్తి పొందాలంట ప్రియులారా గమనించండి, వారు కావలసినంత సమృద్ధిగా తృప్తికర, ఇక చాలు హ్యాపీగా ఉన్నాను, ఆకలి తీరింది అనే విధంగా తినాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా ఆ తర్వాత చూస్తే ప్రియులారా వాటిని ఏటిని కూడా నష్టపడకుండా మొత్తం ఎత్తండి అంటాడు, ఒక్క ముక్క కూడా వేస్ట్ చేయకుండా మొత్తం పోగు చేయమంటాడు. అవన్నీ 12 గంపలకు ఎత్తుతారు. ప్రియులారా గమనించండి, శిష్యులు 12 మంది దేవుని యొక్క ఆశ్చర్య అద్భుత కార్యాలు చూస్తూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలు ప్రభు వారు చేసే వారు వెంబడిస్తూ చూస్తూ ఉన్నారు. మరి మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు గంతులేస్తున్నారు, ఎన్నో అద్భుతాలను చూస్తున్నారు. కానీ వారిలో నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఎవరు చేస్తారు ఇంతమందికి రొట్టెలు, ఎక్కడ తేవాలి, కనీసం 200 దేనారాలు కావాలని వారు దేవుడు వారికి అప్పచెప్పిన పనిలో వారు ఫెయిల్ అవుతారు. అవును విశ్వాసి, ఓ వీక్షక, నువ్వు ఎంతకాలం అయింది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి, ఎంతకాలం నుంచి నువ్వు విశ్వాసిగా ఉన్నావు, అయితే దేవునిలాగా ఆలోచిస్తున్నావా, దేవుని లాంటి తలంపులు కలిగి ఉన్నావా, ఆయనకున్న ఆ నిశ్చయత, ఆ నమ్మిక, ఆ విశ్వాసము, ఆ గురి, ఆ ప్రార్థన, ఆ భక్తి, ఆ పరిశుద్ధ, ఆ యథార్థ, ఆ నీతి జీవితాన్ని కలిగి ఉన్నావా, లేక శిష్యులలాగా అవిశ్వాసంతో ఉన్నారా, పరిస్థితుల వైపు చూస్తున్నారా, ప్రభు శక్తి వైపు చూస్తున్నారా. మన ఆలోచనలు అయితే ప్రియులారా సంకుచితమే, లోకానుసారమైనవే, మనమైతే పరిస్థితుల వైపు చూస్తాం, కానీ ప్రభు తలంపులు మన తలంపు లాంటి తలంపులు కావు. అందుకే మానవునికి అసాధ్యమైనది ప్రభువుకు సాధ్యమే. అందుకే ఆది కాండలో మనం చూస్తాం ప్రియులారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ప్రియులారా, ఆయనకు సమస్తం సాధ్యమే. ఓ భక్తుడు ఈ రీతి ఓ పాట రాశాడు, నీకు సాధ్యమే సర్వం సాధ్యమే, ఒక మాట పలికిన చాలు అయ్య, ఒక మాట పలికిన చాలు
అద్భుతాలు చేయు దైవమా. కాబట్టి ప్రియులారా, ఇదిగో శిష్యులు ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ ఆయనకు సాధ్యమని, సమస్తము సాధ్యమని, ఆయన అద్భుతాలు చేసే దేవుడని గుర్తించలేకపోయారు. అయితే ఆ చిన్న బిడ్డ, ఆ చిన్న బాలుడు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశాడు. ఆయన మాట మీద లక్ష్యం ఉంచాడు. వడ్డించమన్నప్పుడు ప్రియులారా, వారైతే రొట్టెలు ఎక్కడ దొరుకుతాయా అన్నారు. ఇంత 200 దీనారాలు కావాలన్నారు. ఎన్ని దీనారాలు? దేవుని వైపు చూడలేకపోయారు ప్రియులారా. అయితే ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్న మొత్తం కూడా దేవుని చేతిలో పెట్టడానికి ఇష్టపడ్డాడు. తద్వారా అద్భుత ఆశ్చర్య కార్యాన్ని చూడగలిగారు. అంతకుముందు ఎప్పుడైతే ఆంధ్రే చేతిలో పెట్టినప్పుడు, ఆంధ్రే తీసుకెళ్ళినప్పుడు ఈ ఏమాత్రం అనుకుని ఉండొచ్చు ప్రియులారా, ఏంది ఇంతమందికి ఏం సరిపోతాయి, ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏ మూల కబురు, ఎవరికి సరిపోతాయి, ఒక్కలకూడదు, అందరు ఆకలి మీరున్నారు, బాగా ఆకలితో ఉన్నారు, ఒక్కలకు సరిపోవు అనే ఫీలింగ్ వాళ్ళకుంది. ఈ ఏమాత్రం అనుకున్నారు, కానీ ప్రభు మాత్రం ఏమాత్రం అనుకోలేదు ప్రియులారా. ఎప్పుడైతే ఆంధ్రేయ తీసుకెళ్ళి వాటిని దేవుని యొక్క చేతిలో పెట్టినప్పుడు వాటిని చక్కగా ప్రార్థించి ఆశీర్వదించి వడ్డించమన్నాడు. అప్పుడు ఆయన మాటకు లోబడి వారందరినీ కూర్చోబెట్టమన్నప్పుడు చక్కగా పంక్తులుగా వారిని కూర్చుండబెట్టారు. చక్కగా వారికి కావలసిన మట్టుకు వడ్డించమన్నాడు. తినేంతగా వడ్డించమన్నాడు. చక్కగా కూర్చుండబెట్టారు, వడ్డించారు. తృప్తిగా తినే వరకు, కావలసినంత ఆకలి తీర భోజనం, ఆకలి తీర వడ్డించే వరకు వడ్డించమన్నాడు. చక్కగా వడ్డించారు. మిగిలిన ఎత్తుడి అన్నాడు. మొత్తం ప్రతిదీ పోగు చేసి గంపలకెట్టారు. 12 గంపలు మిగిలి. వాట్ ఏ వండర్ఫుల్ మెరక్కం ప్రియులారా. అంతకుముందు అయితే ఏమాత్రం అన్నారు. ఎప్పుడైతే ప్రభు చేతిలోకి వచ్చినాయో ఆ చిన్నవి, ఆ అల్పమైనవి, ఆ ఒక్క మనిషి కూడా సరిపోని ఆ రొట్టె, ఆ చేప ప్రియులారా గమనించండి, 5000 మందికి, ఇంకా స్త్రీలను చిన్న బిడ్డలను లెక్కలేదు. వారిని తీసివేసి పురుషులను మరకు లెక్కేస్తే 5000 మంది భోజనం చేసినట్టుగా, రమారమి 5000 మంది సంతృప్తిగా తిన్నట్టుగా, తద్వారా ఇంకా 12 గంపలు మిగిలినట్టుగా, ఆ 12 గంపలను 12 మంది శిష్యులు అవిశ్వాసులు, ఆయన శిష్యులను పిలిచి, ఓ అవిశ్వాసులైన నా శిష్యులారా రండి, ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్క గంప తీసుకొని వెళ్ళండి, వెళ్ళి మీ ఇంటికి వెళ్ళి చక్కగా కుటుంబంతో బిడ్డలతో భోంచేయమని చెప్పి ఉండొచ్చు ప్రియులారా. గమనించండి, ఈ చిన్న పిల్లవాడికైతే ప్రభు యొక్క శక్తి మీద, ప్రభు యొక్క బలం మీద నమ్మకం ఉంది. శిష్యులకైతే నమ్మకం లేదు. చూస్తూనే ఆశ్చర్య కార్యాలు చూస్తున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, అనేకమైన సూచక్రియలను, కానీ వెంబడిస్తున్నారు, విశ్వసించలేకపోతున్నారు. ప్రియ వీక్షక, ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, బాప్తీసం తీసుకున్నావు, అయినా నిజంగా ప్రభువులాగా ఆలోచిస్తున్నావా, ప్రభువులాగా తలంచుతున్నావా, ఆయన ఆలోచనలు నువ్వు కలిగి ఉన్నావా, ఆయన నమ్మిక ఆయన గురి నీకుందా, ఆయన ప్రార్థన భక్తి విశ్వాస పరిశుద్ధ నీతి జీవితం కలిగి ఉన్నావా, లేక పరిస్థితుల వైపు చూస్తూ లోకానుసారంగా, ఇదిగో మానవులు ఆలోచించినట్టుగా, లోకస్తులు ఆలోచించినట్టుగా, సహజంగా ఇదిగో పరిస్థితుల వైపు చూసి పిలుపులాగా నువ్వు కూడా ఆలోచిస్తున్నావా. 200 ధ్యానారాలు కావాలన్నాడు పిలుపు. ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారా ఇన్ని రొట్టెలు, ఇంతమంది జనము ప్రియులారా గమనించండి. ప్రభు వారు అక్కడ ఉన్నారంటే ఎంతోమంది రోగులు స్వస్థతల కోసం వచ్చారు. రకరకాల జబ్బులతో బాధపడేవారు స్వస్థతలు విడుదల కోసం వచ్చారు. దేవుని వాక్యం కావాలని, దేవుని బోధన కావాలని, దేవుని సహవాసం కావాలని, ఇదిగో దేవుని దగ్గర సమృద్ధిగా ఆహారం దొరుకుతుందని, ఇలా రకరకాలుగా ప్రభువును వెంబడించారు. కొందరు సహవాసం కోసం, కొందరు ఆయన నీతి కోసం, ఆయన అద్భుత ఆశ్చర్యకారం కోసం, ఆయన వాక్యం కోసం, చక్కని భోజనం కోసం. ప్రియులారా గమనించండి, ఓ విశ్వాసి నువ్వు ఎలా ఉన్నావు? ఇదిగో ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తూనే ఉన్నారు, ఆయన చేసే ఆశ్చర్యకారాలు చూస్తున్నారు, ఆయనను, ఆయన శక్తిని, ఆయన సామర్థ్యాన్ని నమ్మలేక, విశ్వసించలేక అవిశ్వాసులుగా, ఇదిగో దొరకవయ్యా, ఇప్పటికిప్పుడు ఎవరు చేయలేరయ్యా, ఇదిగో కనీసము 200 దేనారాలు కావాలయ్యా అని వారు యోచన చేశారు, లెక్కేశారు, క్యాలిక్యులేట్ చేశారు.
ప్రియ విశ్వాసి, నీకున్న పరిస్థితులు అట్టి స్థితి నుంచి నువ్వు బయటపడటానికి నువ్వేమి లెక్కలేస్తున్నావు? నువ్వేమి తలంచుతున్నావు? ఇదిగో నీవు కూడా ఇంకా పరిస్థితులు అయిపోయి చూస్తున్నావా? ఎంతకాలమైంది నువ్వు రక్షించబడి, ఎంతకాలమైంది నువ్వు దేవుణ్ణి ఎరిగి, ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, బైబుల్ చదువుతున్నావు, ప్రార్థిస్తున్నావు, ఆయనను శిష్యులాగానే ఇంకా అవిశ్వాసంతో ఉన్నావా లేక అల్ప విశ్వాసంతో ఉన్నావా? ప్రియులారా గమనించండి, ఎలా ఉన్నావు? కానీ ఇక్కడ ఈ యొక్క చిన్నబిడ్డ మాత్రం అవిశ్వాసం లేకుండా సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి వాటిని తెచ్చి ప్రభు చేతిలో పెట్టడానికి, ప్రభుకి అసాధ్యమైనది లేదని, ఆయన చనిపోయిన లాజను లేపాడని ప్రియులారా గమనించండి. ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు భాగాలు చేశాడని ప్రియులారా గమనించండి. ఆయనకు అసాధ్యమైనది లేదని, ఆయన నోటి మాట చొప్పున సమస్తము సృష్టించబడ్డదని నువ్వు ఎరగవా? దేవుని మాటలో శక్తి ఉంది, స్వస్థత ఉంది ప్రియులారా. ఆయన నోటి మాటలో స్వస్థతుంది, అద్భుతం ఉంది ప్రియులారా. ఆయన వస్త్ర సంఘంలో ప్రభావం ఉంది. నీకు ఆ విశ్వాసం ఉంటే నీ ఉన్న స్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడని, నీ పరిస్థితులను తారుమారు చేయగలడని, నీకున్న పరిస్థితి నుంచి నీకు విడుదలనివ్వగలడని, నువ్వున్న స్థితి నుంచి నీకు గొప్ప విడుదలనివ్వగలడని నమ్మిక నీ ఉంటే. ఎందుకంటే ప్రియులారా, ఆయనకు అసాధ్యమైనది మానవునికి అసాధ్యమైనది దేవునికి సాధ్యమే, ఆయనకు సాధ్యమే సర్వము సాధ్యమే. అవును ప్రియ విశ్వాసి, ప్రియ క్రైస్తవ, ఓ ప్రియ వీక్షక, ఎలా ఉంది నీ పరిస్థితి? శిష్యులాగా ఉన్నావా లేక ఆ చిన్న బిడ్డలాగా, వయసు చిన్నదైనా విశ్వాసము దేవుని యొక్క శక్తిని బలముని ఇరిగిన వాడిగా, ఆయన చేయగలిగిన వాడని, ఆయన దగ్గరికి వస్తే చిన్నదైనా సరే ఆశీర్వదించగలడని నమ్మాడు. కాబట్టి ఆ కొద్దిపాటి తినుబండారాన్ని తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇచ్చాడు. తిరిగి అవి 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాయి. అందరూ 5,000 మందికి ఆకలి తీర్చినట్టుగా, వారు సంతృప్తిగా తిన్నట్టుగా, కడుపు నిండా తిన్నట్టుగా, వారు చాలినంత తిన్నట్టుగా, తద్వారా ఇంకా 12 గంపలు మిగిలించినట్టుగా, 12 గంపలు అన్నీ ఎత్తినట్టుగా, ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క గంప ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవును, అవిశ్వాసులుగా మనం ఉండక, విశ్వాసం కలిగిన వారికి దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క బలం మీద గురి ఉన్నవారిగా, నమ్మకం ఉన్నవారిగా, ఇదిగో మనకున్నది ఏమాత్రం, అది ఎంత చిన్నదైనా, అది కొద్దిపాటి ఉద్యోగమైనా, ఒక చిన్న వ్యాపారమైనా, చిన్న బడ్డీ బంక్ అయినా, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినది, దీన్ని నీ చేతి పని అభివృద్ధి పరుస్తాడని దాన్ని అంచెలంచడు. అందుకే ప్రియులారా దేవుడు అంటాడు, కార్య ఆరంభం కంటే అంతము గొప్పదంట. ఆరంభం కొద్దిగా ఉంటుంది కానీ అంతము మహాభివృద్ధి, తుదగది మహాభివృద్ధి కలిగి ఉంటుందంట. అవును ప్రియులారా, ఇప్పుడు నువ్వు చేస్తున్న చేతి పని చిన్నదే కావచ్చు, ఓ ప్రైవేట్ ఉద్యోగమే కావచ్చు, కొద్దిపాటి వ్యాపారమే కావచ్చు, చిన్న బడ్డీ బంకే కావచ్చు, లేక డైలీ వేసి కూలీగా ఉండవచ్చు, అయినను నీ చేతి పని అభివృద్ధి పరుస్తాడు దేవుడు. అందుకే సామెతలు 10:22 మాట చూస్తాం ప్రియులారా, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తాడ కానీ నరుని కష్టం చేత అది అధికం కానే కాదు. కాబట్టి దేవుని మీద నమ్మిక ఉంచుదాం, దేవుని యొక్క బలం మీద, శక్తి మీద గురి కలిగి ఉందాం. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైంది ఏంది? ప్రియులారా గమనించండి, ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదిస్తే మల్టిప్లై చేశాడు ప్రియులారా. ఎంత విస్తారంగా దీవించాడంటే ప్రియులారా, 5,000 మంది తిని ఇంకను 12 గంపలు మిగలటానికి దేవుడు కృప చూపాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ చేతి పని అభివృద్ధి పరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. నీవు చిన్న ఉద్యోగం చేసినా, నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేసినా, చిన్న బడ్డీ బంక్ అయినా, చిన్న వ్యాపారమైనా, కొద్దిపాటి ఆదాయమైనా, అట్టి స్థితిలో నువ్వు నమ్మకంగా ప్రభు మీద ఆధారపడి ఉంటే, ఆయన ఎందు ఇదిగో ఈ బాలుడుకున్న విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, శిష్యులాగా కాక ఇదిగో బాలుడిలాగా పరిపూర్ణంగా ప్రభు యొక్క శక్తి మీద, బలం మీద ఆధారపడి ఉంటే, నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు, ఆశ్చర్యకార్యాన్ని చూస్తావు, తుదగది మహా అభివృద్ధి చెందుద్ది. ఆ ప్రారంభంలో కొంచెంగా ఉండుండొచ్చు, అల్పంగా ఉండొచ్చు, ఏమాత్రం అన్నట్టుగా ఉండొచ్చు, ఇది దేనికి సరిపోదు, ఏ మూల కబురు కాదు, దీనివల్ల ఏమి చేయలేమన్నటువంటి సందేహం ఉండొచ్చు ప్రియా. అయితే ఎప్పుడైతే ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడతావో, అట్టి ఆ అల్పమైన దాన్ని, ఆ చిన్నదాన్ని, ఏమాత్రం అన్న అనుకున్నటువంటి దాన్ని, అంచనా వేయలేని దాన్ని మహాభివృద్ధి చేసే విధంగా, ఇదిగో 5 రొట్టెలు 2 చేపలను ఏ రీతిగా ఆశీర్వదించి 5,000 మందికి సరిపడి ఇంకా 12 గంపలు మిగిలేలాగా దేవుడు ఎలా దీవించాడో, ఆశీర్వదించాడో, ఆ రీతిగా నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు.
నిన్ను అలా హెచ్చిస్తాడు. అలా నిన్ను కృపయమ్మడి కృపడి ఆశీర్వాదంతో ఆశీర్వాదం, మేలులమ్మటి మేలులు, అనేకమైన విస్తారమైన దీవెన ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు కృప చూపుతాడు. యెహోవాకు అసాధ్యమైన ఏదీ లేదు ప్రియులారా. ఆయనకు సమస్తము సాధ్యమే, ఆయనకు సమస్తము సాధ్యమే. ఎప్పుడంటే నిజంగా ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన మీద విశ్వాసం వచ్చినప్పుడు నీవు అద్భుతాన్ని చూడగలుగుతావు. నమ్ముట నీవంతైతే నమ్ము అనికి సమస్తము సాధ్యమే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలము కాలేం ప్రియులారా. అందుకే ఆ బిడ్డ విశ్వసించాడు, దేవునిలాగా ఆలోచించాడు. దేవునిలాగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దాం, సాధన చేద్దాం. మన వ్యక్తిగత జీవితంలో నిజంగా నేను కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి, అలాంటి దూరదృష్టి కలిగి ఉండాలి, అలాంటి నమ్మకమైన దృష్టి కలిగి ఉండాలి. అందుకే హెబ్రీ పత్రిక 11:10 మొదటి వచనం చూస్తాం ప్రియుల. విశ్వాసం అనగేంటండి? నిరీక్షించు వాటి నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నాయన్నట్టుకు రుజువునై ఉన్నాయి. అట్టి విశ్వాసం కావాలి ప్రియుల, లేని వాటిని ఉన్నట్టుగా పలకాలి. అప్పుడే నీవు దీవించబడు. కలిగిన దాన్ని బట్టి కాదు ప్రియులారా, ఎప్పుడైతే లేనిది ఉన్నట్టుగా నీవు దేవుణ్ణి బట్టి విశ్వసిస్తావో, నమ్ముతావో, అట్టి యొక్క నమ్మిక అద్భుతాన్ని, గొప్ప జవాబును, విడుదలను, ఆశీర్వాదాన్ని చూడగలుగుతావు, పొందుకుంటావు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. మనం చూస్తాం ప్రియులారా, మార్కు సువార్త 5:5 మనం చూస్తాం. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీని చూస్తాం. ఎన్నో తిప్పలు పడింది, బాగా సౌలిపాటి. ఆ దేశం ఉన్నట్టు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ తిరిగింది. చివరికి జబ్బు ముదిరింది, మిగులు సంఘటిత పడింది. ఇక ఎక్కడ ఏమి నయం కాలేదు. ఎవరు చెప్పారు యేసు ప్రభుకు అసాధ్యమే లేదని? ఆయన సమస్తము సాధ్యమని, 5 రెట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోలేక చేయలేని గొప్ప దేవుడు విన్నది. అయితే నమ్మింది తన మనసులో, ఆయన వస్త్ర సింగు తాకినా నేను స్వస్థ పొందుతా అనుకుంది, ముడితే చాలనుకుంది. ఆ విశ్వాసంతో వచ్చి వస్త్ర సింగు తాకింది. విశేష జనం, చుట్టూ జన సమూహం, ఆయనను ఎలాగైనా సరే విశ్వాసంతో పోయి తాకింది. ప్రియులారా, వెంటనే దార కట్టినట్టుగా, తద్వారా గొప్ప స్వస్థతను, విడుదల పొందుకున్నట్టుగా, 12 సంవత్సరాల నుంచి నయము కాని రోగమును శాశ్వతంగా నిర్మూలన చేసినట్టుగా, ఆమె మంచి ఆరోగ్యం పొందుకున్నట్టుగా, మొదటి శక్తిని, మొదటి ఆరోగ్యం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అవును ప్రియ వీక్షక, ఎంతకాలం నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను పట్టి పీడిస్తున్న నీ సమస్య ఏంటో, నీ అక్కరేంటో, నీ అవసరత ఏంటో, అది చిన్నగా ఉన్నా నీ స్థితి ఏంటో, ఇదిగో నువ్వు విశ్వసిస్తే అద్భుతాన్ని చూస్తావు, శాశ్వతమైన పరిష్కారాన్ని చూస్తావు, గొప్ప విడుదలను, జవాబును పొందుకుంటావు. ఒకవేళ నువ్వు చేసే పని చిన్నది కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగం కావచ్చు, కొద్దిపాటి ఉద్యోగం కావచ్చు, గుర్తింపు లేని కుటుంబం కావచ్చు, ఎంపిక లేనిగా ఉండొచ్చు, ఆ కొద్దిపాటి స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు శక్తిని కలిగి ఉంటే, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు శక్తి, ప్రభు బలం కావాలని నువ్వు కోరుకుంటే, ప్రభువులాగా నువ్వు ఆలోచిస్తే, నీకు నిజమైనటువంటి ఆ విశ్వాసం ఉంటే, ఆ యొక్క అదృశ్యమని ఉన్నవనేటువంటి రుజువు నీలో ఉంటే, ఆ నమ్మిక, ఆ గురి నీలో ఉంటే, ఆయన వస్త్రశంగి తాకితే చాలు, ఆయన చేతిలో పెడితే చాలు, ఇవి 5,000 మందికి సరిపోతాయి, ఇంకా మిగులుతాయని నమ్మాడు ఆ చిన్న బిడ్డ. కాబట్టి అద్భుతాన్ని చూశాడు, చరిత్రకారుడిగా మిగిలిపోయాడు. నీ పిల్లలు ఎలా ఉన్నారు? ప్రభు సన్నిధికి వస్తున్నారా? నువ్వు ఎంతకాలం నుంచి ప్రభును వెంబడిస్తున్నావు? ప్రభు శిష్యుడిగా, విశ్వాసిగా, విశ్వాసరాలుగా ఉన్నావు, ఆయన అలాంటి నమ్మిక గురి నీకుందా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు దేవుడితో మాట్లాడుచున్నప్పుడు శిష్యులాగా అవిశ్వాసులుగా ఉండకూడదు, నిజమైనటువంటి విశ్వాసిగా, ఇదిగో దేవుని యొక్క శక్తిని, బలాన్ని పరిపూర్ణంగా పొందుకున్నవాడిగా, నమ్మినవాడిగా, ఆయన మీద గురి కలిగిన వ్యక్తిగా, ఎప్పుడైతే నువ్వు ప్రభువును వెంబడిస్తావో, అలాంటి నమ్మిక గురి కలిగి ఉంటుందో, అలాంటి విశ్వాసం నీ జీవితం ఉంటుందో, ఆ చిన్న, ఇదిగో ఈ యొక్క 5 రెట్టెలు ఏమాత్రం అనుకున్నటువంటి, ఈ ఎవరికి సరిపో, ఒక్క వ్యక్తికి కూడా చాలవు, బాగా ఆకలి ఉన్న వాళ్ళకి ఇలాగేం సరిపోతాయి అనుకున్నటువంటి ఆ రొట్టెలు, ఆ చేపలు అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఈరోజు నువ్వు చేతి పని చిన్నదైనా, కొద్దిపాటి జీతమైనా, చాలీ చాలని స్థితిలో ఉన్నా దేవుడు దాన్ని హెచ్చిస్తున్నాడు, హెచ్చియబోతున్నాడు, దీవించబోతున్నాడు. అయితే నువ్వు నమ్మినప్పుడు, నువ్వు ఆయన చేతిలో వాటిని పెట్టినప్పుడు, లేక ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన ఆహ్వానించినప్పుడు, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు, ఆయన యొక్క శక్తి మీద, బలం మీద ఆధారపడినప్పుడు, గొప్ప విడుదలను, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, సంతోషాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్యకరమైనటువంటి దీవెనను, విస్తారమైన దీవెన ఆశీర్వాదాలను నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పటి వరకు నీవు అవిశ్వాసిగా, నామకార్థ క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా ఉన్నావేమో, ఒకవేళ ఇప్పుడు ఒక చిన్న తీర్మానం తీసుకో, అయ్యా నేను నిజంగా నీ బిడ్డగానే
నీకు లాంటి ఆలోచన నాకు కావాలి, నీకు లాంటి యోచన నాకు కావాలి, నిజంగా నీ శక్తిని బలాన్ని నేను పొందుకోవాలి, పరిపూర్ణంగా నీ మీద ఆధారపడి నేను వెంబడించే విశ్వాసిగా క్రైస్తవుడిగా నీవు కోరుకున్న బిడ్డగా నేను ఉండాలని ఒక చిన్న తీర్మానం తీసుకో. ఇప్పటివరకు నీ జీవితంలో ఎంత కోల్పోయినా ఇప్పుడు పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడి ఆయన శక్తి కోసం, ఆయన బలం కోసం, ఆయన దీవెన కోసం, ఆయన ఆశీర్వాదం కోసం నీవు కోరుకుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏమాత్రం గుర్తింపు లేకపోయినా, ఏమాత్రం ఎంపిక లేకపోయినా, ఎలాంటి గౌరవ మర్యాదలు లేకపోయినా తిరిగి వాటన్నింటిని దేవుడు నీకు అనుగ్రహించడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను మల్టీప్లస్ చేయడానికి, నీ చేతి పని అభివృద్ధి పరచడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్క ఆత్మ కూడా నశించడానికి ఇష్టం లేదు ప్రియుల. అంతటా అందరూ మారు మనసు పొందాలని, అంతటా అందరూ దీవించబడాలి, అందరూ తలలుగా ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని దేవుని చిత్తం అయ్యింది. ఆయన అందరికీ ప్రభు, ఆయన ఏ భేదం లేదు ప్రియులారా, ఆయన అందరికీ ప్రభు. అయితే నమ్మిన వారు, విశ్వసించిన వారు, వెంబడించిన వారు, ఆయన శక్తిని కావాలని కోరుకున్న వారు దీవించబడతారు. నీవు కూడా కోరుకో, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నిన్ను దీవిస్తాడు. అట్టి కృపా భాగ్యం దేవుడు మనకెవరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన ఇంట్లో దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఎవరైతే తీర్మానం తీసుకుంటారో, అయ్యా ఇంతవరకు నేను మాత్రం అదిగో పరిపూర్ణంగా నీ మీద ఆధారపడలేను, నామకార్థ క్రైస్తవుడిగా క్రైస్తవురాలు ఉన్నాను, పరిపూర్ణంగా నీ మీద ఆధారపడాలి, ఆ చిన్న బిడ్డ ఇచ్చినటువంటి ఆ ఏమాత్రం కూడా సరిపోని వాటిని ఎలా ఆశీర్వదించావో ఆ రెట్టెలు చేపలు, అలాగే మా జీవితంలో మా చేతి పని మా కుటుంబాన్ని ఆశీర్వదించు. మాకు దీవెన కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, గౌరవం కావాలి, అద్భుతాన్ని చూడాలి అనే తీర్మానం తీసుకున్న నీవు దయ ఉంచి కొంచెం ముందుకొచ్చి మోకరించగలిగిన అందరూ మోకరించి ప్రార్థనలో ఏకీభవిస్తే నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయవించి అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే తీర్మానం తీసుకుంటారో, అయ్యా ఇంతవరకు నేను అవిశ్వాసిగా ఉన్నాను, ఇదిగో శిష్యులాగా ఉన్నాను, శిష్యులాంటివన్నీ కాకనా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడేటువంటి క్రైస్తవుడిగా క్రైస్తవరాలుగా ఉండాలనుకుంటున్నానని తీర్మానం తీసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగల మహేశ్వర స్వామి, నీకు వెళ్ళలేని స్తుతులను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడు, మీ నమ్మదగిన పాదాలకు స్తోత్రం. ఇప్పటివరకు నాయన మీ మీద పరిపూర్ణంగా ఆధారపడక ఇదిగో తండ్రి ఏదో లోకస్తులాగా, ఏదో మానవులాగా సంకుచితంగా ఆలోచించిన బిడ్డలు ఉన్నారు. వారు ఒక తీర్మానం తీసుకున్నారు, ఇప్పటి నుంచి నీ బిడ్డలుగా జీవించాలని, మీ శక్తిని, మీ బలాన్ని, మీ దీవెన ఆశ్రయాన్ని పొందుకోవాలని, వారు తీసుకున్న తీర్మానాన్ని స్థిరపరచమని, వారి యొక్క హృదయాలను వాంఛను తీర్చమని, వారి చేతి పనులు అభివృద్ధి పరచమని, వారి యొక్క పాదములు మీ బండ పైన స్థిరపరచమని, వారి కుటుంబ అవసర కొరతలు తీర్చమని, వారి చేతి పనులు అభివృద్ధి పరచమని, తద్వారా వారి జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని. మీకు అసాధ్యమేది లేదు నాయన, మీకు సమస్తము సాధ్యమే. వారు పరిపూర్ణంగా మీ మీద ఆధారపడి తీసుకున్న తీర్మానాన్ని స్థితింపచేయమని, వారి చుట్టూ మీ సన్నిధించమని, వారి దేహాలపై మీరు అధికారి ఉండమని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబ అవసర కొరతలు తీర్చమని, విత్తబడ మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, ఈ పరిచర్య నానాటికి కొనసాగింపచేయమని, చివరి వచ్చిన ప్రియులందరినీ దీవించమని, ఈదిన స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించి ఒంగోలు పట్టణంలో మీ పరిచయ చేస్తున్న దైవదాసులు పెద్దలు రెవరెండ్ ఎం ప్రేమరాజు గారి కుటుంబాన్ని దీవించమని, వారి పరిచర్యను దీవించమని, వారి యొక్క కుటుంబ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, చేతి పని అభివృద్ధి పరచమని, మీ రాజ్యవ్యాప్తికి వారిని ఒక మంచి సాధనాలుగా పనిముట్టుగా వాడుకోమని, ఇంతవరకు విత్తబడమే మీ మాటలు ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయమని, చేరు వచ్చిన ప్రియులందరినీ దీవించి ఆశీర్వించమని, యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుని ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసం, చేరొచ్చిన ప్రియులకు, దేశంలోని భక్తులకు, భక్తకోటికి, రోహి కల్వరి సందేశ టీవీ వర్తమానాల పరిచర్యలకు, విశేషంగా ఈ దిన కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబానికి, వారి పరిచర్యకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులారా, అందరికి వందనాలు. కల్వరి సందేశం మహిమోన్నతుని సంకల్పం ఊహించి